వేదికను అలంకరించిన గురుమండల అధ్యక్షులు వారికి, ఇంకా ఎన్టీఆర్ గారికి, ఆత్మీయ ఎన్టీఆర్ గారికి, నాలుగు గ్రామాలు ఈఎల్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇంచుమించు మనము పాటి సంవత్సరాల నుంచి కూడా ఈ గతల పండుగలు జరపడానికి ఈ గతలు ఎవరు కూడా అసలు వీటిని ఆచరించలేదు. ఎప్పుడు చూసినా 10 గంటలకే 12 గంటలకే 1 గంటకే వస్తున్నారు. అదేనా కథలు వస్తలేదు, ప్రకారాలు వస్తున్నారు. మరి మన కథలు ఈ పండుగ ఏంటి? గతలది ఉన్నవాళ్ళు కాదు. అయితే ఈ గతలు అసలు ఒక్కరు కూడా ఆచరణలో ఉండలేదు. 8 గ్రామాలలో కూడా మనకి ఇలా జరగలేదు. ఇప్పుడైతే మరి ఇది పెద్దల పండుగ కనుక మరి పెద్దలు 4 గ్రామాల్లో పెద్దలు కూడా ఇక 10 గంటలకే కూర్చున్నట్టయితే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఎంతకాలం నుంచి మనం చెప్పుకుంటున్నాం, 9 గంటలండి 10 గంటలండి, ఎవరు కూడా ఆ పెద్దలు వాళ్ళు రావట్లేదు. గ్రామంలో మనకు ఆచరణ ఉండాలి. దేవుని సన్నిధికి రావాలంటే దూరంగా ఉంటున్నాం, మనం దూరం వండుకుంటాం. మరి మన పదవులు తీసుకుంటాం దేవుని కార్యక్రమాలకే కనుక మరి నన్ను పిలవరు కదా, సంఘ సభ్యత్వం పిలుస్తారు ఇక్కడికి, కానీ ఉన్న మా వారిని పిలవరు. అందుచేత మరి ప్రతి గ్రామం కూడా ఒక కట్టుబాటు పెట్టుకుని నా మనవి. అలాగే మరి ఇంతవరకు జరిపిన ఈ కార్యక్రమం మరి మంచిగా జరిగినందుకు నా హృదయపూర్వక వందనాలు. ఇంకా మరి అయితే సరిగ్గా జనం రాలేదు, 1 గంట అయిపోయింది. మరి అలాగే నన్ను మాట్లాడేందుకు వహించండి. ఇంకెవరికి కోపాలు రాకుండా మరి చిత్రంతో నిర్వహించుకుంటున్నాను. క్రీస్తు నేడు పుట్టేలో, క్రీస్తు నేడు పుట్టేలో.